మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ డాగ్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మా పిల్లలు కొత్తగా ఒక పని నేర్చుకున్నారండి, అదే చూపిస్తున్నాను స్టార్టింగ్ ఏ వీడియోలో. అదేంటంటే వాళ్ళ యూనిఫామ్ వాళ్ళే ఐరన్ చేసుకోవడం. మనం జనరల్గా పిల్లలు వాళ్ళు ఎక్కడ కాల్చుకుంటారో అని ఒక్కొక్కసారి మనం ఓవర్ కన్సర్న్ అయిపోతూ ఉంటామన్నమాట. బట్ పిల్లలు దే ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు హ్యాండిల్ దట్ ఐరన్ బాక్స్ అని అనిపిస్తుంది మాకు. సో అందుకని జనరల్గా చిన్న చిన్న చేసేవారు, బట్ ఇప్పుడు ప్రాపర్గా ఐరన్ చేసుకోవడం అనేది వాళ్ళే స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు ఏదైనా పని కొత్తగా నేర్చుకున్నప్పుడు దానిలో పర్ఫెక్షన్ కోసం వెతకూడదండి. నీకు ఎలా వస్తే అలా చేయనా, చేస్తూ ఉంటేనే వస్తుంది అని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ఇదిగో ఇక్కడ ముడతలు ఉన్నాయి, ఇంకా సరిగ్గా చేయలేదు, ఇదిగో అక్కడ సరిగ్గా చేయలేదు అని మనం ఎక్కువ పాయింట్అవుట్ చేయకూడదు. ఎలా చేసినా యా యా బాగుంది గుడ్ అని మనం కొంచెం పాజిటివ్గా చెప్తుంటే యా నాకు కూడా వస్తుంది చేయడం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట పిల్లలకి. మనం అరేంజ్ చేస్తేనే ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రాదు. అలాంటిది పిల్లల దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. అండ్ దట్ టు నాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరిది వాళ్ళు ఐరన్ చేసుకునేలాగానే చెప్తానమాట. ఏ నేను చేసేస్తా లేరా నీకు కూడానని ఒక్కొక్కసారి ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు చేయొచ్చు. బట్ పని అనేది ఎవరిది వాళ్ళు చేసుకోవడం రావాలి, అండ్ అలాగే ఇద్దరికి కూడా రావాలి. సో అందుకే ఎవరి డ్రెస్ వాళ్ళే ఐరన్ చేసుకోవాలి, టర్న్స్ తీసుకోనని చెప్తాను. వాళ్ళు ఇలా ఏదైనా కొత్త పని నేర్చుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లు ఐరన్ చేసే పని నాకు తప్పిందిగా, ఇక్కడ నుంచి వాళ్ళే చేసుకోవాలిగా. అంతేగా కట్ చేస్తే, అంటే పార్సిల్ని కట్ చేస్తే ఈరోజు మా ఇంటికి వచ్చేసింది గీక్ రోబోకుక్. 11-in-1 రోబోకుక్ అనమాట ఇది. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. ఇది ప్రెషర్ కుక్కర్కి కానివ్వండి, మనం వంట చేసుకోవడానికి, రైస్ కుక్కర్ గాను, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి, అన్నిటికీ ఇదే యూజ్ అవుతుంది అని అన్నారు. సో అదే వచ్చిందనమాట. అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నానమాట, ఇది ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి పార్సిల్లో. అండ్ ఓపెన్ చేస్తే దీనిలో ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారు. అండ్ ఒక కుక్ బుక్ కూడా ఇచ్చారన్నమాట. ఇందులో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జస్ట్ ఈ రోబో కుక్ బుక్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. అన్ని రెసిపీస్ ఇందులో ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనిలో ఏంటంటే మనకి ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ సెట్ చేసేసి ఉంటాయి. సో మనకి ఏది కావాలో, ఏది వండుతున్నామో అది సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వండేసి అక్కడితో అది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అది కూడా చాలా తక్కువ టైంలో. ఇది ఎలక్ట్రిసిటీతో పనిచేసేదే. సో ప్లగ్ పాయింట్ అదంతా కూడా ఇచ్చేశారు. బయట అయితే చూడడానికి చాలా నీట్గా, చాలా డిజైన్ అది కానీ చాలా క్లాసీగా చాలా బాగుంది. బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఇలా క్లోజ్ అండ్ ఓపెన్ అని ఉంది. సో దాన్ని బట్టి మనం ఇలాగ హ్యాండిల్ని తిప్పి ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే ఈ లోపలంతా కూడా మూతకి మనకి ప్రెషర్ కుక్కర్కి ఎలా గ్యాస్కెట్ అది ఉంటుందో అలా ఉంది. అది తీయకండి ఇప్పుడు. ఏందండి కాల్తుంది, రబ్బర్ గ్లోవ్స్ తీసుకుని, రబ్బర్ గ్లోవ్స్ తీసుకుంది. అబ్బో ఇది సాలిడ్ ఉంది కదండి, సాలిడ్ లేదు ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదండి. మా వారు నన్ను ఎక్కిరిస్తున్నారు. నేను వీడియోస్లో అలా కెమెరా ముందు ఇలా చూపించి అన్నీ వేస్తూ తీస్తూ ఉంటాను కదా, సో నేను అలా చేస్తాను అని చెప్పి అలా చేస్తున్నారన్నమాట. అండ్ ఈ కుక్కర్ చూసారు కదా, ఇదైతే చాలా సాలిడ్గా ఉంది లోపల అదంతా కూడాను. అండ్ ఇది పాట్ మనకి నాన్ స్టిక్ పాట్ ఉంటుంది, అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ పాట్ కూడా ఉంటుంది. ఇది 5 లీటర్స్ది. ఇది ఏంటంటే నాన్ స్టిక్ పాట్ పంపించారు. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సైజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇది 5 లీటర్స్ది కదా, మనకి 8 లీటర్స్ది అలా కూడా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు రెసిపీ వండి చూద్దాము ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే ఆన్ చేసేసాము ఇక్కడ. స్టార్ట్ అయింది, ఇట్ స్టార్టెడ్. స్టార్టింగే ఆ బుక్లో చూసి ఈరోజు పప్పుచారు పెడదాము అని అనుకున్నాము. సో ఆ బుక్లో ఉన్నట్టుగానే చేద్దాము అని స్టార్ట్ చేసాము అన్నమాట.
సో పప్పుచారు అంటే జనరల్గా మనము కుక్కర్లో పప్పుని ఉడకబెట్టుకొని వెజిటబుల్స్ని బాయిల్ చేసుకొని ఆ తర్వాత మనము పులుసు పోసుకొని ఇలా అన్నీ చేసుకుంటాం కదా, అలా కాకుండా మొత్తం అన్నీ ఇందులోనే వేసేసుకొని చేసేసుకోవచ్చు అని ఉందన్నమాట రెసిపీలో. సో ఆ బుక్లో ఎలా ఉందో అలా ఫాలో అవుతూ ముందు పోపు యాడ్ చేసి తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత వెజ్జీస్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాము. ఇది ఇలాగా ప్రోగ్రామ్ ఆల్రెడీ సెట్ అయి ఉంది, అక్కడ సాంబార్ అన్న ఆప్షన్ ఉందన్నమాట. సో అదే సెలెక్ట్ చేసాము. అంటే ముందు సాట్లో పెట్టాలి, వాటిని వేపేసిన తర్వాత మనం అది క్యాన్సిల్ కొట్టి అప్పుడు సాంబార్ అన్నది క్లిక్ చేసి మూత పెట్టేస్తే మనకి ప్రెషర్ కుక్కర్లో ఎలా వస్తుందో అలాగే వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి సాట్లో ఉంది, అందుకని మనం మామూలుగా కడాయిలో కూరలు ఎలా వేయించుకుంటామో అలా వేయించేసుకోవచ్చు. అండ్ అందులో ఇదిగోండి బుక్లో అంతా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఏది ఏ రెసిపీకి ఎలా ఫస్ట్ ఏం చేయాలి ఏంటి అన్నది. జస్ట్ మనం మూత బిగించిన తర్వాత 8 మినిట్స్లోనే ఇది రెడీ అయిపోతుందండి సాంబారు. దీంట్లో ఏంటంటే పప్పు మనం విడిగా మళ్ళీ ఉడికించి పెట్టడాలు అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోనే వేసేయచ్చు అని ఉంది. సో పప్పు ఇందులోనే యాడ్ చేసాము. అండ్ మూతకి ఇక్కడ ఈ బ్లాక్ రౌండ్ ఉంది కదా, ఇదే విజిల్ అన్నమాట. మనం ఈ ప్రెషర్ కుక్కర్ కూడా ఇదే యూజ్ చేస్తాం కదా, అది మనం మూత బిగించినప్పుడు పైన ఒక చిన్న నాబ్లా ఉంటుంది. సో ఇలా విజిల్ని ఓపెన్ చేసి పెట్టాలి. సో మూత పెట్టిన 8 మినిట్స్కి మనకి ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుద్ది 8, 7, 6, 5 అలా కౌంట్ డౌన్ లాగా. సో కరెక్ట్గా 8 మినిట్స్కి మనకి బీప్ సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కీప్ వామ్లోకి, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్గా కీప్ వామ్లోకి వెళ్ళిపోయింది. సో మనం మళ్ళీ దాన్ని చూసుకొని ఆఫ్ చేసుకునేంత వరకు కూడా వామ్లోనే ఉంటుంది. ఇందులోనే మనం రైస్ కుకింగ్ కూడా అన్నీ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎంత టైం తర్వాత ఆన్ అవ్వాలి అన్నది కూడా మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇందులో అయితే పప్పు చారు మంచిగా కుక్ అయిపోయింది. ఒకటే పాట్ సింగిల్ పాట్లోనే అన్నీ అయిపోయినాయి, అన్నీ అయితే మంచిగానే బాయిల్ అయినాయి, టేస్ట్ కూడా బాగుంది. సో రాగానే ఆత్రంగా సాంబార్ పెట్టేసాము ఇందులో. ఇంకా మరికొన్ని రెసిపీస్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. హలో అండి, ఇప్పుడు నేను ఎక్కడున్నానో చూశారు కదా, బయటికి వచ్చాను. బయటికి రావడమే వర్షం స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా వర్షం పడట్లేదు అనే నేను బయలుదేరాను, బట్ నా టైం బాగోక కొంచెం దూరం రాగానే పెద్దగా పడిపోయింది వర్షం. సో ఇంకా బైక్ పక్కనే ఆపేసి రోడ్ సైడ్ ఆగాను. అప్పటికి మా వారు కార్ తీసుకొని వెళ్ళు కార్లో వెళ్ళు అంటూనే ఉన్నారండి. కాకపోతే నేను వెళ్తుంది ఇప్పుడు కోటి అన్నమాట, కోటి దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక చిన్న పని ఉంది. సో వచ్చేటప్పుడు కోటిలో రోడ్ సైడ్ షాపింగ్ కూడా చూసుకోవచ్చు అన్న ఆశతోటి నేను బైక్ పైనే వెళ్తాను, పర్వాలేదు వర్షం ఏం పడేలా లేదు అని చెప్పి నేను బైక్ పైన బయలుదేరాను. తీరా సరే వర్షం ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరి నేను వచ్చేసాను అండి కోటికి. వచ్చిన తర్వాత తీరా చూస్తే నేను అనుకున్న పని అవ్వలేదు. సో ఇంకా చేసేదేమీ లేక డైరెక్ట్గా ఓకే ఇక్కడ పనవ్వకపోయినా షాపింగ్ అయితే వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి మన కోటిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో అక్కడికి బయలుదేరాను. ఫస్టే ఫోన్ కేసులు చూస్తున్నాను, అంటే నేను కొత్త ఫోన్ కొనేసుకున్నాను అని అనుకుంటున్నారు కదా. ఆశ దోశ అప్పడం వాడ ఇంకా కొనుక్కోలేదండి, మా ఆయన ఇంకా కొనిపెట్టలేదు. నువ్వు డిసైడ్ అవ్వు అని అంటున్నారు, నాకు ఇంకా ఒక డెసిషన్కి రాలేదనమాట నేను. సో ఐ వాజ్ జస్ట్ ఇంకా థింక్ చేస్తున్నాను ఇదా అదా అని చెప్పి. మోస్ట్లీ వన్ ప్లస్కి వెళ్దామా లేకపోతే రెనోకి ఎయిట్కి వెళ్దామా అన్న థాట్లో ఉన్నాను. సో నా పాత కొనుక్కుంటున్నానండి శాంసంగ్ F62. అండ్ ఫైనల్గా నేను వచ్చేసాను కోటి స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి. అసలు ఇక్కడికి వచ్చి చాలా అయిందండి, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట రావాలి అని చెప్పి. ఇదివరకు అయితే చాలా వచ్చి అంటే వచ్చిన ప్రతిసారి చాలా షాపింగ్ చేసుకొని వెళ్ళేదాన్ని. అండ్ అలాగే ఊరి నుంచి ఎవరు వచ్చినా సరే, చెల్లి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఏవో ఒకటి షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. మనం ఫస్ట్ చూసేదే ఇయర్ రింగ్స్, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ తక్కువ ప్రైస్లో చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి అని అనిపిస్తుంది నాకు. సో ఈ మొత్తం ఈ స్టాండ్ ఉంది కదా, మొత్తం ఏదైనా సరే 40 రూపీస్ అట ఫిక్స్డ్. ఏదైనా 40 అంటే ఇంకా మంచి మోడల్ ఏదైనా ఉంటే తీసుకుందాం అన్నట్టుగా అన్నీ వెతుకుతూ ఉన్నాను. నా దగ్గర ఉన్న మోడల్సే చాలా ఉన్నాయిలేండి ఇందులో, బట్ మనం చూడకుండా అయితే ఉన్నాం కదా, ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. సో ఫైనల్లీ అలాగా చూస్తూ ఉన్నా అన్నమాట, చూశాను కొన్నాను కూడాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సేనండి, వీళ్ళందరి దగ్గర కూడా ఫోన్పే గూగుల్ పే అవి ఉన్నాయి. సో అందరికీ ఆన్లైన్లో పేమెంట్లు చేసుకుంటూ షాపింగ్ చేశాను అన్నమాట.
ఇంకా ఒక పక్క ఫుల్ గాలి వస్తుంది అండ్ అలాగే మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది వర్షం పడేలాగా. సో నాకు ఇంటి నుంచి కాల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట, త్వరగా వచ్చే వర్షం పడేలా ఉంది అని చెప్పి. అండ్ నా కాలికి ఉన్న మువ్వలు నల్లతాడు చాలామంది అడుగుతారండి, ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయండి ఇప్పుడు బండ్ల మీద, అలాగా అందులో రకరకాలు కూడా దొరుకుతున్నాయి. ఇలాగా హార్ట్ షేప్స్ వచ్చినాయి, చిన్న ఇట్లా సింబల్స్ వచ్చినాయి, ఇట్లా రకరకాలు అనమాట, పర్ల్స్ వచ్చినాయి, ఇలాగా ఏవైనా సరే 10 రూపీసే. అండ్ అలాగే ఈ మధ్య స్కర్ట్స్ వేసుకోవాలని బాగా అనిపిస్తుంది, సో అందుకని స్కర్ట్లు కూడా చూశాను. కానీ లిటరల్గా చెప్పాలంటే నేను నాకు అసలు ఏది కొనుక్కోవాలో అర్థం కాలేదండి, అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నా అనమాట. ఇంటి వర్షం పడుతుంది, ఇంటి నుంచి కాల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, వచ్చిన పని అవ్వలేదు. సో నా బ్రెయిన్ అంతా షాపింగ్లో లేదు యాక్చువల్లీ. ఇంక ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా చెప్పులు చూడకుండా రావడం అనేది జరగదు కదండి. ఆబ్వియస్లీ నా రెజల్యూషన్ నాకు గుర్తుందిలేండి, బట్ స్టిల్ ఏదైనా మంచి దొరికితే టెంప్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అలానే చూడకుండా వచ్చేస్తామని చెప్పండి, చూస్తూ ఉన్నాను అనమాట. ఇది ఏవైనా సరే 200 రూపీస్ అట, కోటిలో అండ్ చార్మినార్ దగ్గర చెప్పులు బాగా దొరుకుతాయని అనిపిస్తుంది నాకు. అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీ కావాలి అనుకుంటే ఇక్కడ మనం తక్కువ ప్రైస్లోనే చాలా చాలా తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. బ్రాండెడ్లో అనుకోండి ఒకటి తీసుకుంటే ఆ ఒక్కటే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా వేసుకోవడానికి క్యాజువల్ వేర్ అలాగా నేను ఎక్కువ రోడ్ సైడ్ స్టఫ్ కొంటూ ఉంటాను. అదే లాంగ్ టైం వేసుకోవాలి అలా అని అనుకుంటే కొంచెం బ్రాండెడ్కి వెళ్తాను అనమాట. అంటే లైక్ స్పోర్ట్స్ షూస్, హీల్స్ ఇట్లాంటివి ఏంటంటే మన కాలు కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్, సో అక్కడ నేను బ్రాండెడ్కి వెళ్తాను. జస్ట్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి, ఏదో పక్కన షాప్కి ఊరికి అలా తిరగడానికి అలా అయితే మాత్రం ఇలాంటి రోడ్ సైడ్ స్టఫ్ ఎక్కువ అనుకుంటాను. బట్ చాలా ఏమంటారు నిగ్రహంతో ఏవి చూసినా వద్దు వద్దు సరోజ వద్దు అనుకుంటూ ఏవి కొనకుండా చెప్పులు ఆ కౌంటర్ అయితే దాటేశానులేండి. నెక్స్ట్ ఈ చైన్లు గొలుసులు ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇవి ఏంటంటే ఏవైనా 30 రూపీస్ అంట. ఒకసారి ఇక్కడే నేను నల్లపూసలు కొనుక్కున్నాను 30 రూపీస్కే, అలా ఏమైనా దొరుకుతాయేమో అని చూశాను బట్ హార్డ్ లక్ దొరకలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసాం ఇయర్ రింగ్స్కి, ఇక్కడ అన్ని 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అని అన్ని ఇలాగా కుప్పలా పోసేసి ఉన్నాయన్నమాట, మనం వెతుక్కోవాలి. నాకు ఈరోజు ఎందుకో చాలా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, నేను గంటలు గంటలు చేస్తాను, బట్ ఎందుకో ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇంటూ ఇట్ అనమాట. సో అందుకని నేను సరే ఏదో వచ్చాను కదా ఇంకా చూడాలి కదా అన్నట్టుగా చూసి ఏదో ఒక 4-5 కొనుక్కొని ఇంకింటికి బయలుదేరిపోయాను. మనకి ఆన్లైన్లో దొరికే చాలా జ్యువెలరీ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయండి. మనకి ఆన్లైన్లో అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ప్రైజ్ వేసి పెడతారు కదా. సో మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అందరం ఒక 3-4 అలా కలిసి వచ్చామనుకోండి చాలా బాగుంటుంది, షాపింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. బట్ ఈరోజు నాకు అసలు మూడ్ లేదు, సో ఏదో అన్నీ చూసా అలాగా ఏమున్నాయి కొత్తవి ఏమొచ్చినాయి అన్నట్టుగా అలా చూసి ఇంకా చాలు ఇంకా అని అనుకున్నాను. అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నేను ఎన్నెన్ని ప్లాన్స్తో ఏవేవి షాపింగ్ చేసుకోవాలని వచ్చానో అసలు లిటరల్గా ఏమీ కొనలేకపోయానండి. టైం అయిపోయింది, అన్ని స్టాల్స్ కూడా కవర్ చేయలేదు, బట్ మొత్తం చీకటి అయిపోయి అంతా ఇలాగా వర్షం పడేలాగా అయిపోయిందనమాట. అసలు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో, అసలు ఏం జరిగింది అన్నది నాకే అర్థం కాకుండా ఉంది. సో ఇంకా ఇంటికి బయలుదేరిపోయానులేండి వెంటనే. హలో గైస్, ఐమ్ బ్యాక్ హోమ్. మొత్తానికి మళ్ళీ హెల్మెట్ ఉందిలేండి, జుట్టు తడవలేదు బట్ కొంచెం తడుచుకుంటూ రావాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 2 సార్లు ఆగి రావాల్సి వచ్చింది, వర్షం పడుతుంది. బట్ తప్పదు కదా, ఈ సీజన్లో బైక్ పైన ట్రావెలింగ్ అంటే ఇలాగే ఉంటుందేమో. మొత్తం రోజు ఏం పడుతుంది బట్ ఇంత నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పడింది. ముందు హప్సిగూడలో పడింది, తర్వాత తార్నాకలో పడింది, ఆ తర్వాత రామ్నగర్లో పడింది. ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పడుతూనే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోతుంది అలా. సో అలాగే వచ్చేటప్పుడు స్టార్టింగ్ అంతా ఏం లేదు, కానీ మళ్ళీ మధ్యలో రాగానే మళ్ళీ వర్షం పడుతుంది. సరే మళ్ళీ అక్కడ ఒక స్టాప్, మళ్ళీ క్యాంపస్ దాకా దాటిన తర్వాత తార్నాకలో మళ్ళీ ఇంకొక స్టాప్. సో మొత్తానికి ఇంటికి అయితే వచ్చాను, కొంచెం తడిచాను. సో ముందైతే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి దెన్ ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను అందుకని. టైం ఈజ్ ఆల్మోస్ 7 అయింది ఇప్పుడు. సో ఇంకా 30 మినిట్స్ ఉంది. సో నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి చేంజ్ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతా. అండ్ నేను ఏం కొనుక్కొచ్చానో మీకు చూపించలేదు కదా. అసలు వెళ్తే స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే చాలా చాలా కొంటాను, బట్ ఈరోజు అసలు ఎక్కువ కొనే లేదు. ఎక్కువ కాదు, అసలు ఏమీ కొనలేదు. జస్ట్ ఇయర్ రింగ్స్ కొన్నాను, చెప్పులు కొన్నాను. అంటే షాపింగ్ కార్ట్లో ఎప్పుడు ఉండేవి ఇయర్ రింగ్స్, చెప్పులు, ఇవి రెండు టిక్ టిక్ ఉంటాయి అన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే. సో యాజ్ యూజువల్గా ఇయర్ రింగ్స్ కొన్నాను, చెప్పులు కొన్నాను. అండ్ చెప్పులు నా కోసం కాదు, పిల్లల కోసం కొన్నాను, నాకేం దొరకలేదు. సరే అప్పటికి ఇంకా అక్కడ కూడా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే నేను ఇంకా మరీ లేట్ అయిపోద్ది, ఇంకా వర్షం పెద్దగా అయితే ఇంకా మరీ లేట్ అయిపోద్ది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుందని వచ్చేసాను నేను. సో మొత్తానికి ఈరోజు షాపింగ్ అనుకున్నంత చేయకపోయినా సరే ఏదో
ఒక బయటికి వెళ్ళి ఒక అవుటింగ్కి వెళ్ళి షాపింగ్కి వెళ్ళొచ్చా అన్న సాటిస్ఫాక్షన్ ఉంది, అంతే తప్ప ఏమీ దొరకలేదు నాకు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.